అందరికీ నమస్కారం. మామూలుగా అయితే మనం ఫ్యామిలీ ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఒకటి వాళ్ళ టాలెంట్ ద్వారా స్కిల్ ద్వారా గెలుస్తాం అనుకుంటారు, రెండు లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల గెలుస్తాం అనుకుంటారు, మూడు ఒక అదృష్టం, నాకు అదృష్టం ఉంది నా చేతిలో అంతా తిరుగులేదు ఏది పట్టుకుంటే అది విజయమే ఉంటుంది అని చెప్పి కొంతమంది పవర్ కాన్ఫిడెన్స్తో గేమింగ్ ఆడుతూ ఉంటారు. సో ఇది నాలుగో పవర్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ గేమింగ్లో చీట్ చేసే విధానం మనకు చూడాలి. ఇది జనానికి సంబంధించిన ఒక వ్యక్తి, పేర్లు చెప్పట్లేదు, మరియు ఆయనకి సాన్నిహిత్యమైన పామరకు సంబంధించిన ఒక వ్యక్తి, కృష్ణా జిల్లా పామరు, గుడ్లవల్లేకు సంబంధించిన ఇంకో వ్యక్తి, ఈ ముగ్గురు కలిపి ఎంతోమందికి చీట్ చేసిన విధానం మీ ముందు కనపడుతూ ఉంది. వీళ్ళు సాధారణంగా ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఢిల్లీ నుంచి తెప్పించుకుంటారు, ఇవన్నీ చైనా మేడ్. ఈ గ్యాడ్జెట్స్ని తెప్పించుకొని పండగ సీజన్లో ఎక్కువగా ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ దగ్గర తీసుకుంటుంటారు, తీసుకొని ఒక గేమింగ్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి ఏ విధంగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఫ్యాబ్రికేట్ చేయొచ్చు అనే దాని మీద వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. మీరు చూస్తున్న ఈ కార్టన్స్లో ఎక్కువగా ఉన్నది కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్లో తయారై ఉంటుంది. దాన్ని ఈ ఎక్విప్మెంట్ ద్వారా, అంటే స్కానర్స్ కానీ, వీడియో కెమెరాస్ కానీ, చిన్న చిన్న మైక్రో కెమెరాస్ కానీ ఇవన్నీ వాడి దాన్ని ఆట యొక్క రిజల్ట్ని ముందే తెలుసుకొని దాని ద్వారా అవతల వాడిని మోసం చేసి డబ్బుని వీళ్ళు పొందుతుంటారు అన్నమాట. ఈ విధంగా వీళ్ళు చాలామందికి చీట్ చేశారు ఇప్పటికే. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న నందుపేట విద్యానగర్ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైన ముద్దగా కూడా ఉన్నాడు ఆయన, ప్రస్తుతం హెపటైటిస్ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కనుక వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా ఒక మొబైల్ ఫోన్స్ మూడు, అంటే దీనికి సంబంధించిన యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ మూడు, క్యాన్ స్కానర్స్ రెండు, లెన్స్ రెండు, నడుము కట్టుకునే కెమెరా ఒకటి, హ్యాండ్ క్యామ్ ఒకటి, రిస్ట్ కెమెరాస్ ఏడు, బ్యాటరీస్, మొబైల్ ఛార్జెస్, తర్వాత ఈ ప్లేయింగ్ కార్డ్, అంటే స్పెషల్లీ డిజైన్డ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా స్పెషల్లీ డిజైన్డ్, ఈ ఒక 46 కార్టన్స్ మనం తెప్పించుకున్నాం. ఈయన ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఎవరికైనా అమ్మేటప్పుడు అరౌండ్ 5000 to 6000 రేట్కి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా పండగ సీజన్లో ఎక్కడైతే గేమింగ్ ఎక్కువ జరుగుతుందో వాళ్ళందరూ వచ్చి వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవడం మామూలుగా జరుగుతూ ఉంది. దీంతో పాటుగా 2 లక్షల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. సో శ్రీ పల్లవి ఆప్టికల్స్, కళ్ళజోళ్ళ రంగంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఇప్పుడు విస్తృత శ్రేణి బ్రాండ్స్ తో డిజిటల్ క్లియర్ విజన్ ను అందిస్తుంది శ్రీ పల్లవి ఆప్టికల్స్. మా వద్ద రొడెన్స్టాక్, నోవా, వారిలక్స్, క్రిజాల్, సీకో, ఫినో బ్రాండెడ్ లెన్సెస్, రేబన్, ఓబ్, ఓక్లే, ఐడి, పోలీస్, ఫాస్ట్రాక్, మావిజిన్, ఇమేజ్ బ్రాండెడ్ సన్ గ్లాసెస్ మరియు ఫ్రేమ్స్ అందరికీ అందుబాటు ధరల్లో లభించును. 250 రూపాయల నుండి మొదలు. నిపుణులైన ఆప్టోమెట్రిస్ట్ చే కంటి పరీక్షలు నిర్వహించబడును. శ్రీ పల్లవి ఆప్టికల్స్, ఎల్వీఆర్ కాంప్లెక్స్ ఎదురు రోడ్, హరిహర మహల్ వెనుక, లక్ష్మణ స్వామి హాస్పిటల్ దగ్గర, గుంటూరు. మరియు శ్రీ పల్లవి ఆప్టికల్స్, పల్లవి థియేటర్ కాంప్లెక్స్, స్టేషన్ రోడ్, గుంటూరు. కస్టమర్లకు విజ్ఞప్తి, శ్రీ పల్లవి ఆప్టికల్స్ 2-టోన్ బ్రాంచ్ ఇప్పుడు ఎల్వీఆర్ కాంప్లెక్స్ ఎదురు రోడ్ లో హరిహర మహల్ వెనుక ప్రక్కకు మార్చబడింది, కావున కస్టమర్లు గమనించగలరని కోరుచున్నాం. శ్రీ పల్లవి ఆప్టికల్స్, ఎల్వీఆర్ కాంప్లెక్స్ ఎదురు రోడ్, హరిహర మహల్ వెనుక, లక్ష్మణ స్వామి హాస్పిటల్ దగ్గర, గుంటూరు. మరియు శ్రీ పల్లవి ఆప్టికల్స్, పల్లవి థియేటర్ కాంప్లెక్స్, స్టేషన్ రోడ్, గుంటూరు. మోసపూరితమైన తప్పది, దానివల్ల లాభపడేది కానీ ఎవరు కానీ ఉండదు. క్రికెట్ బెట్టింగ్ మీద మనం చేస్తున్న చైన్ లింకేజ్ ఇన్వెస్టిగేషన్లో ఈ విధమైన క్రైమ్ కూడా మాకు బయటపడింది. సో దీనిని ప్రజలకి చెప్పి ఇటువంటి వాటికి కూడా ఉంటాయి, మైక్రో కెమెరాస్ ఉంటాయి, మైన్యూట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తపరచడానికి ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం. మామూలు కార్డ్స్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ రేసు లైనింగ్ అనేది ఉంది, దీనికి స్పెషల్గా మ్యాగ్నెటిక్ లైనింగ్ ఉంటుంది.
ఇది ఎప్పుడైతే మన స్కానర్ పెట్టి చూస్తామో ఇవన్నీ కూడా రీడ్ చేస్తుంది, మొత్తం రీడ్ చేసి ఉన్న డేటా అంతా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో చూస్తే మీకు కనిపిస్తుంది సార్, అలా పెట్టండి సార్. ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్. సో ఇక్కడ పెడతామో దీని ద్వారా ఇది రీడ్ అవుతుంది, ఇది రీడ్ అవుతుంది, దీని ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో కోడ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుందంటే దీనికి ఒక మైక్రో బ్లూటూత్స్ ఉంటాయి. ఈ మైక్రో బ్లూటూత్స్ అనేది చెవిలో పెట్టుకుంటారు. చెవిలో పెట్టుకొని ఈ విధమైన స్కానర్స్ వాడి అక్కడ ఇన్ఫర్మేషన్ వెనుక జనరేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ లోపల బయట గేమ్ ఉంటుంది కదా, కోత కోత ముక్కల్లో ఆ గేమ్కి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ పెడతారు, ఇది విజిబుల్ డిస్టెన్స్లో పెట్టుకుంటారు. పెట్టుకొని దీన్ని కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసి తీసినప్పుడు దీని దగ్గర లాస్ట్ ఏముంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. దీనికి దీని లాస్ట్లో ఏముందో తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇలా వేస్తారో ఇలా వేస్తారో ఇటువైపు వస్తుందో ఇటువైపు వస్తుందో ఇది డిటెక్ట్ చేసి ఇక్కడ మనకి ముందే చెప్పేస్తుంది. సో దాన్ని బట్టి ఈయన పందెం కాసుకుంటాడు, పందెం కాసుకొని ఈయనకి అమౌంట్ వచ్చేటట్లు చూసుకుంటాడు. ఇది ఒక టెక్నాలజీ. ఇంకొకటి ఏంటంటే ఇది ఫోన్ వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్లో ఇక్కడ కెమెరా ఉంటుంది ఈ మధ్యలో. ఇలా కట్ చేసేటప్పుడు కెమెరా కింద ఉంటుంది, ఇలా కట్ చేసి తీసినప్పుడు ఇది రీడ్ చేసి చెప్పేస్తుంది, అది కూడా ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక వెరైటీ. ఇంకో వెరైటీ మనకి బ్యాండ్స్. ఈ బ్యాండ్స్లో కూడా ఈ విధంగా పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఉంటుంది కెమెరా, ఈ కెమెరా కూడా రీడ్ చేస్తుంది. సో ఇంకో టెక్నాలజీ ఇది ఇది షట్లో పెట్టి ఇలా బెల్ట్ వేసుకుంటారు, బెల్ట్ కెమెరా ఉంటుంది. షట్లో నుంచి రీడ్ చేస్తారు. సో ఇది బటన్లో నుంచి వస్తుంది. ఈ బటన్లో నుంచి వచ్చినప్పుడు కూడా ఏది మళ్ళీ ఇదంతా రీడ్ చేసి ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈ పర్పస్ కోసం వాడతారు.